Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఖచ్చితంగా మాకుండే పార్లమెంట్ లో గాని అటు ప్రధానమంత్రి గారిని ప్రెసిడెంట్ గారిని అందరిని కూడా కలిసి జరిగే విషయాలు ఖచ్చితంగా తెలియజేస్తాము. ఇది న్యాయంగా మేము సొంత పండ్లకో లేకపోతే ఇంకో దానికో అడగడం లేదు. ఇది ప్రజలకు సంబంధించిన విషయము. ప్రజల కోసం చేసేటువంటి కూడా ఈరోజు అడ్డుపడే పరిస్థితి ఉందంటే ఖచ్చితంగా మాకుండేదానికి ప్రధానమంత్రి గారు కానీ అదేవిధంగా పార్లమెంట్లో ప్రస్తావించడం కానీ ఏ డిబేట్లైనా కూడా తీసుకురావడం కానీ ఇవన్నీ అన్ని విధాలుగా కూడా మేము అందరూ కూడా తెలియపరిచి ప్రజలు అంతిమంగా న్యాయ నిర్ణేతలు ప్రజలు కూడా అర్థమయ్యే విధంగా ఇవన్నీ కూడా మేము తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తాం. న్యాయ వ్యవస్థ అనాల్సిన పని లేదు. న్యాయ వ్యవస్థలో కొంతమంది ఖచ్చితంగా మనం ఆపాదించవచ్చు. న్యాయ వ్యవస్థలో కొంతమంది ఖచ్చితంగా ఈరోజు తీసుకునే నిర్ణయాలు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఏదైతే న్యాయంగా ఏవైతే ఈరోజు జరగాల్సినట్టు అవి అన్యాయంగా జరిగే పరిస్థితి ఉంది. అప్పీల్ చేసుకునేదానికి కూడా అవకాశం ఉంది. కానీ ఇవన్నీ కూడా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేస్తాం. అది ఎవరైతే వాళ్ళ అభిప్రాయం ఎవరైతే మీకు చెప్పరాదు వాళ్ళ అభిప్రాయం వాళ్ళ మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ఇదివరకే సార్ చెప్పారు, మా అందరి అభిప్రాయం కూడా అదే. ప్రజలకు ఈరోజు గవర్నమెంట్ ఏ డెసిషన్ తీసుకున్నా కూడా ప్రజలకు ఫార్గా ఏ డెసిషన్ తీసుకున్నా కూడా ఈరోజు స్కామ్లు ఆపడం ఏంటండి? స్కామ్లు జరిగితే ఇంకా కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చి ఇంకా వెలికి తీయమన్నది స్కామ్లు ఆపడం ఏంటి? ఖచ్చితంగా ప్రూఫ్తో కూడా ఇవ్వడం జరిగింది. అదే విషయం మేము పార్లమెంట్ లో కూడా చెప్పాం. అది ఖచ్చితంగా కేసు అయ్యే విషయం. ఈరోజు కాకపోతే రేపైనా ఎప్పటికైనా అది కేసే. ఒక టెంపరీగా ఆపొచ్చు కానీ ఎప్పటికి కూడా న్యాయం అంతిమంగా న్యాయమే గెలుస్తుందని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. పార్లమెంట్ లో ఏ విషయమైనా కూడా వీఆర్ లా మేకర్స్. పార్లమెంట్ లోపల మేము ఖచ్చితంగా అన్ని అభిప్రాయాలు కూడా కుండబద్దలు కొట్టినట్లు మేము ఖచ్చితంగా తెలియజేస్తాం. పార్లమెంట్ లో మేము డిస్కస్ కూడా చేస్తాం. ఖచ్చితంగా పార్లమెంట్ లోపల మాకు అధికారం ఉంది. వీఆర్ లా మేకర్స్, వీ విల్ డెఫినెట్లీ బ్రింగ్ ఇట్ అవుట్.